అంత ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము కూడా బాగున్నాం. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ వీడియో వచ్చేసి మీతో ఒక మంచి గుడ్ న్యూస్ షేర్ చేసుకుందామని చెప్పి ఈ వీడియో అనమాట. మా ఇంట్లో శుభకార్యం జరగబోతుంది, అంటే మా బాబాయ్ కూతురు పెళ్ళి అనమాట. సో పెళ్ళి అంటే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది షాపింగ్. మేము అన్ని షాపింగ్స్ అయితే చూపిలేం, కానీ కంచిపట్టు చీరలు అంటే పెళ్లి కూతురు ప్రధానం చీరలు అన్ని అయితే మీతో షేర్ చేసుకోవాలని చెప్పి ఈ వీడియో చేస్తున్నాము. ఏమేమి పట్టు చీరలు తీసుకున్నాము, ఎప్పుడెప్పుడు అవి యూజ్ చేస్తామని చెప్పి మీకు అవన్నీ మీతో షేర్ చేసుకుంటాము. మరి పట్టు చీరలు చూసేద్దామా? లేట్ ఎందుకు? ఏంటంటే పట్టు చీరలు చూసే ముందు మరి ఆ పట్టు చీరలు కట్టుకునే అమ్మాయి అంటే పెళ్లి కూతురు చూడరా చెప్పండి. మరి పెళ్లి కూతురు చూసేద్దామా? మేము శారీస్ అయితే రెడీగా ఉన్నాం. లేట్ ఎందుకు? హాయ్ సిరి. హాయ్ అక్క. మా వీవర్స్ తో మాట్లాడు. హాయ్ అందరికి నమస్కారం అండి, నా పేరు శిరీష. సో త్వరలో నా పెళ్లి ఉందండి, అందుకొరకు నేను శారీస్ అన్ని పర్చేస్ చేశాను. ఎలా ఉన్నాయో మీతో షేర్ చేసుకుందాం శారీస్ కలెక్షన్ అనేది నేను అనుకుంటున్నాను. సో మీ అందరి బ్లెస్సింగ్స్ నాపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే మన శారీస్ ఏంటో చూసేద్దామా? అలాగే మీ బ్లెస్సింగ్స్ అండి, మా సిరి మీద ఎప్పటికీ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తనకి బ్లెస్ చేయండి మన ఛానల్ నుంచి. ఓకేనా? ఒక విషయం ఉంది. ఏందో? ఏంది సుషిర? ఏం లేదు, యాక్చువల్లీ సుషిర ఫోన్ చేసింది మమ్మల్ని. ఓకే సిరి, ఇంకా స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దామంత. అయితే ఈ శారీ వచ్చేసి నేను పెళ్లి కూతురై మా ఇంటి దగ్గర నుంచి ఫంక్షన్ హాల్కి వస్తాను కదా, అప్పుడు ఈ శారీ నేను కట్టుకున్నాను. ఫిక్స్ అయ్యా? ఓకే, ఓపెన్ చేసి చూద్దామా? పట్టు చీరలు కదా, బాగా మంచిగా మెయింటైన్ చేయాలి ఎందుకంటే గలీజ్ అయిపోతాయి కాబట్టి. వావ్, అంతా పింక్ కలర్? అంతా పింక్ కలర్, అంతా 2-in-1 కలర్స్ లా. ఓకే, మల్టీ కలర్ టైప్ లాగా వచ్చింది అనమాట. సో వావ్, నైస్ ఇది. దీనికి కుచ్చులు కూడా వేయించుకుంది అనమాట. సో ఈ విధంగా అయితే కుచ్చులు వేయించుకుంది. సో ఇంకా కొన్ని దానికి ఇంకా మంచిగా గ్రాండ్ గా అంటే వెరైటీ వెరైటీ డిజైన్స్ గ్రాండ్ గా కూడా అంటే శారీ కాస్ట్ ని బట్టి అలా చేపించుకుంది. సో వావ్, బాగుంది ఇది. నెక్స్ట్ ఇది కళ్యాణ మండపం కి వెళ్ళినప్పుడు వెళ్ళినిచ్చింది రిసెప్షన్ కదా, రిసెప్షన్ ఉంది. సో దానికోసం నేను ఈ లెహెంగా కొన్నా. ఏంది సిరి, మోసేకి బాగా గట్టిగా ఉండాల్సిందేనే. ఓకే, బాగుంది సిరి. కలర్ కూడా అంటే నైట్ టైమ్స్ కదా రిసెప్షన్ జరిగేది, రిసెప్షన్ కి ఎప్పుడు ఆ లైట్ కలర్స్ ఉంటే ఏమంటారు ఆ లైటింగ్స్ లో చాలా బాగా కనిపిస్తాయి అనమాట. సో టోటలీ ఏమంటారు, లెహెంగా చూడు మమ్మీ ఎంత వెయిట్ ఉందో. హెవీ వర్క్. ఎక్కడ తీసుకున్నావు ఇది? ఇది బెంగళూరు అంతా నేను పర్చేస్ చేసింది వచ్చి. వావ్, బాగుంది. మొత్తం అంత వర్క్ అండి, టోటలీ వర్క్. దుప్పట్టా కూడా చాలా బాగుంది, చాలా గ్రాండ్ గా ఉంది. అవును, వావ్, దుప్పట్టా అయితే చాలా బాగుంది అండి. హ్యాంగింగ్స్ కూడా చాలా బాగున్నాయి. ఎలా దీనికి వచ్చింది? నేను సెపరేట్ పర్చేస్ చేసా దీనికి, అలానే రాదనమాట. బయట పర్చేస్ చేసా అది. ఓకే, బాగుంది. నచ్చిందా మీకు? ఇప్పుడు చూపించే వాటిలో ఏదన్నా బాగా నచ్చిందో అది ఒకసారి కామెంట్ సెక్షన్ లో కూడా కామెంట్ చేయండి, ఏ శారీ బాగుంది ఏంటి అని చెప్పి. సో మొత్తానికి అయితే చాలా వెయిట్ ఉంది. అమ్మో, ఒక 2 hours అన్నా ఉండాల్సి వస్తుంది దేవుడా. ఓకే, నెక్స్ట్ సిరి ఇది. నెక్స్ట్ వచ్చేసి ఫోటో షూట్ ఉంటది అత్త, రిసెప్షన్ తర్వాత. సో నేను దానికి బేబీ పింక్ ని సెలెక్ట్ చేస్తున్నాను. చాలా ఇష్టం అమ్మాయిలు అంటే, ఎక్కడికి పోతే బుద్ధులు అన్ని పింక్ అంటేనే ఎక్కువ ఇష్టం. అందులో ప్లెయిన్ పింక్ విత్ సిల్వర్ కోటెడ్ గోల్డెన్. ఎప్పుడు చెప్తూ ఉండేది నాకు లైట్ పింక్ లో కావాలి, సిల్వర్ అంటే కాంబినేషన్ బాగుండాలి అని చెప్పి. సో తను చూడగానే తనకు చాలా బాగా నచ్చింది అనమాట ఇది. ఇదైతే బాగుంటుంది రిసెప్షన్ కి నైట్ టైమ్స్ అని చెప్పి దీనికి తగ్గట్టు జ్యువెలరీ కూడా తను సెలెక్షన్ చేసుకుంది. ఇందులోకి సిల్వర్ విత్ పింక్ జ్యువెలరీ కాంబినేషన్ లో నేను తీసుకున్నాను. లిటరల్లీ మేమైతే ఒక 10 days నుంచి తిరుగుతూనే ఉన్నాం అనమాట. ఈ శారీస్ పోయినప్పుడు కూడా ఎన్ని చూసామంటే ఇంకా మంచిగా, ఇంకా మంచిగా, ఇంకా మంచిగా అని చెప్పి ఫైనల్లీ మాకైతే చాలా బాగా నచ్చింది. ప్యూర్ కంచిపట్టు అనమాట. నేను దీని ప్లేస్ కూడా వేయించాను అంత. వావ్, ఇప్పుడు ఇది ఫ్యాషన్ ట్రెండ్ లో ఉంది కదా, ఇలా ఇప్పుడు శారీ ఇలాగా సైడ్ కి ఇలా వేపించారు అనమాట. మగ్గం వర్క్ చాలా బాగుంది కదా అసలు. వావ్, నైస్ ఇది, చాలా బాగుంది. ఇంకేంటి, మెచ్చిపోతావు అసలు. అంతే అంతే అంతే. నువ్వు హ్యాపీనా? చాలా శారీస్ అండి, చాలా
నిజం ఆ రోజు ఎన్ని శారీస్ చూసాము, నేను కూడా ఒకటి తీసుకొచ్చుకున్నా ఆ రోజు. సో మావన్నీ మా షాపింగ్ అంతా మీకు, మా శిష్రాకి ఒక రెండు తీసుకొచ్చాను, శిష్ర అక్కడే పక్కన కూర్చుంది. సో శిష్రాకి రెండు లంగాలు తీసుకొచ్చాను, ఛాయాకి రెండు లంగా ఓనీలు తీసుకున్నాను, నేను కూడా రెండు శారీస్ తీసుకున్నాను. మా కలెక్షన్ అంతా మీకు ఇంకొక వీడియోలో చూపిస్తాను, సరేనా? ఓకే సిరి. అవును, బ్లౌజెస్ సిరి, అతని బ్లౌజెస్ శారీస్ అన్ని చూపించిన తర్వాత. ఓకే, బ్లౌజెస్ అనేది ఇప్పటికే లెంతీ వీడియో అవుతుంది కాబట్టి బ్లౌజెస్ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాము. చాలా అంటే చాలా వర్క్, మగ్గం వర్క్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి చూడండి, ఖచ్చితంగా అక్క ఎక్కడ చేశారనిపోతే అప్పుడు అడగండి. చాలా బాగా అంటే నేను లిటరల్లీ వెరీ హ్యాపీ అని చెప్పాను కదా. నాకు అంతే గ్రీన్ పింక్ ఎల్లో పల్లె ఇష్టం. అసలు శారీస్ చూడండి, ఇప్పుడు కూడా ఎల్లో కాంబినేషన్ లో కట్టుకున్నాను. ఎందుకు అమ్మాయిలకి ఆ కలర్స్ చాలా ఫేవరెట్ అనమాట. సో నాకైతే మాత్రం గ్రీన్ అంటే చాలా ఇష్టము. సో ఇక్కడ సిరి, ఈ శారీ ఎప్పుడమ్మా చాలా బాగుంది. ఎల్లో ఎల్లో చూస్తేనే మనకి ఆనందం అనిపిస్తుంది కదా. నిజం మాకైతే ఎల్లో చూస్తే ఎన్ని చీరలు ఉన్నా కూడా అట్రాక్టివ్ కలర్ ఏదంటే ఎల్లో. ఎల్లో చీరలనే కాదు, ఏదైనా ఎల్లో అంటేనే కొంచెం తెలియని ఒక ఆనందం అనేది కనిపిస్తుంది. సో సిరి ఎప్పుడు ఇది? సో ఇది మెయిన్ అత్త, నా పెళ్లిలో ఇది మెయిన్ అనమాట. అని నేను అడుగుతున్నాను అనుకోద్దండి, నాకన్నీ తెలుసు, ఎప్పుడని మీకు తెలియాలి కదా అని తను అడుగుతున్నాను నేను. సో ఇది నాకు మెయిన్ అత్త, ఎందుకంటే ఇదే నా తలంబ్రాల చీర. పెళ్లి 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 అనేది మెయిన్ ఈవెంట్ లైఫ్ లో. దీనికి కూడా ఒక రెండు శారీస్ కి తన గ్రాండ్ గా లేస్ కి అన్ని ఎప్పించాలంటే బడ్జెట్ దాటిపోతుంది కదా, అన్ని చూసుకోవాలి కూడా. బడ్జెట్ కూడా మనం అనుకున్న విధంగానే ఉండాలి కాబట్టి. సో సైడ్ కి దీనికి కూడా వేపించుకుందాం అన్నమాట, బయట కూడా ఇలానే వచ్చింది అనమాట. సో చాలా బాగుంది. ఇంకా ఎల్లో ఆబ్వియస్లీ వర్క్ కూడా చాలా బాగుంది, ప్యూర్ కంచిపట్టు అండి. చాలా అంటే చాలా బాగుంది అనమాట. సారీ చాలా బాగా నచ్చింది అంట. అవును, మేము పెళ్లికి తెప్పించుకున్నాం అనమాట ఇవి. మేము కాల్ చేసి, మేము రెగ్యులర్ గా షాపింగ్ చేసే అన్నోళ్ళకి ఇలా వెడ్డింగ్ శారీస్ కావాలంటే పాపం మా కోసం మా అన్నోళ్ళు కంచిపట్టు చీరలు కంచి నుంచి వాళ్ళే వెళ్ళి తీసుకొని వచ్చి మాకు ఈ విధంగా మంచిగా అందజేశారు. మాకైతే చాలా హ్యాపీగా ఉంది అనమాట. బాగుంది కదా, సూపర్. నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి వక్క క్షేత్రం అని. అవును, రిసెప్షన్ ఫోటోషూట్ అన్ని అయిపోయి వక్క శాస్త్రం అనేది ఖచ్చితంగా చేస్తారు కదండి, దానికోసం అని చెప్పి ఈ శారీని అయితే తీసుకున్నారు. దీనికైతే శారీ బాగా గ్రాండ్ గా ఉందని చెప్పి క్రోసా వర్క్ వేపించుకున్నాం అనమాట. క్రోసా వర్క్ అంటారు కదా, ఇలా ఇలా చాలా బాగుంది డిజైన్ అయితే. ఇలా చూపిద్దాం సరే, ఇలా చూపిస్తే వాళ్ళకి బాగా కనిపిస్తుంది. ఇలా శారీ కలర్స్ అన్ని మిక్స్ చేసి వేస్తారు, క్రోసా వర్క్ అంటారు. ఇది కొంచెము అంటే మనం మామూలుగా రెగ్యులర్ గా వేసుకునే కుచ్చులు కంటే ఇది కొద్దిగా కాస్ట్లీ అనమాట. సో చాలా బాగుంది, నచ్చింది సిరి నీకు? చాలా నచ్చి దగ్గర నుండి డిజైన్స్ అన్ని సెలెక్ట్ చేసి. అసలు నిజంగా శారీ కలర్స్ సెలెక్షన్ చేసుకున్నామండి, మాకైతే చాలా బాగా నచ్చాయి అనమాట. రిపీట్ కలర్స్ లేవు. ఇది చూడండి, అసలు బ్లూ 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 విత్ పింక్, పర్పుల్ చాలా బాగుంది, చాలా బాగుంది అసలు కాంబినేషన్ అయితే. ఇంకా వీటికి బ్లౌజులు ఉన్నాయండి, చాలా బాగున్నాయి అసలు. మాట్లాడదాం, మీకు బ్లౌజెస్ కూడా చూపించిన తర్వాత అర్థం అవుతుంది. నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి, ఇంతకు ఎన్ని శారీస్ కొనింది అనుకుంటున్నారా? మొత్తం 6-7 కొనింది చూడు. వాళ్ళ అత్త వాళ్ళు అంటే చేసుకోబోయే వాళ్ళు ఒక 4 కొనిచ్చారు. అంతకు ముందు వాళ్ళు ఒకటి ప్రజెంట్ చేశారు అనమాట, వాళ్ళు 5, వీళ్ళ పుట్టింటి వాళ్ళు 2, మా పిన్ని వాళ్ళు. ఇది వచ్చేసి అత్త చూడండి, అసలు మ్యారేజ్ తర్వాత రిసెప్షన్ ఉంటుంది. సో వాళ్ళ సైడ్ పెళ్లి కొడుకు వాళ్ళ ఊర్లో కూడా రిసెప్షన్ ఆఫ్టర్ మ్యారేజ్ చేస్తున్నారంట. సో మెరవన అనేది వీళ్ళకి లేదంటండి. సో వాళ్ళు రిసెప్షన్ లాగా చేసుకుంటున్నారు. మెరవన అంటే ఊరే ఇంపండి, ఇన్నాళ్ళు ఏదో అనుకుంటారు. అవి లేవు కాబట్టి వాళ్ళు రిసెప్షన్ లాగా చేసుకుంటున్నారు. దానికి ఈ సారీ అబ్బో అసలు రేర్ కాంబినేషన్, ఇది రాయల్ బ్లూనా అంటే ఇది స్కై బ్లూ అనమాట. ఇది కూడా వస్తుంది లేసిరి, చాలా బాగుంది అసలు. డిజైన్స్ కూడా బాగా నచ్చాయి. అవును, చాలా గ్రాండ్ గా ఉంది. ఓల్డ్ ఏజ్ లాగా లేకోకుండా బాగా ఏమంటారు 25 ఇయర్స్ 22 ఇయర్స్ వాళ్ళు ఈజీగా మంచి కట్టుకోవడానికి ఉన్నట్టు ఈ సారీకి తిప్పుతాం. ఈ విధంగా దీనికి కుచ్చులు చూడండి, కొంచెం డిఫరెంట్ గా అక్కడ పట్టుకోసిది, అలా పట్టుకో. బాగున్నాయి కదా,
న్యూ మోడల్. న్యూ మోడల్ నేను కూడా చూడలేదు, చాలా బాగున్నాయి ఇవి, నాకు కూడా చాలా బాగా అనిపించింది. ఇవి కూడా కుచ్చులు కట్టినది కూడా మాకు తెలిసిన అమ్మాయి అన్నమాట. నెక్స్ట్ అత్తా, నెక్స్ట్ వచ్చేసి వడి బియ్యం అన్నమాట ఇవి. ఒకటి పెళ్లి వరకు ఓకే, పెళ్లికి అయిపోయినాయి. ఇంకా అమ్మ వాళ్ళు నెల లోపున వడి బియ్యం పెట్టారు కదా పుట్టింటి నుంచి, ఆ పుట్టింటి నుంచి పెట్టే శారీ అన్నమాట. ఏవి రిపీటెడ్ కలర్ అయితే ఏది తీసుకోలేదు, చాలా మంచిగా బా సరే అంటే ఏమంటారు పుట్టింటి నుంచి అత్తవారింటికి వెళ్ళేటప్పుడు బాగా కనిపించాలి కదా, అందుకోసం ఇలా ప్యారెట్ గ్రీన్ అలాగే రాయల్ ఏమంటారు ఏమంటారు చాయ ప్యారెట్ గ్రీన్ కొంచెం కుచ్చులు చూస్తే కొద్దిగా డిఫరెంట్ గానే ఉన్నాయి, ఇది కూడా కొద్దిగా రేర్ గానే ఉందన్నమాట. సో చాలా బాగున్నాయి సరే, చాలా బాగుంది. అదైనా కంచిపట్టు ఎన్ని ఉన్నా కూడా కంచిపట్టు అంటే కంచిపట్టే చాలా బాగుంటాయి శారీస్. ఇంకోటి ఇప్పుడు లైట్ వెయిట్ వస్తున్నాయి, సెల్ఫ్ లో వస్తున్నాయి, పింక్ సెల్ఫ్ తీసుకుంటాను. ఇవి ఆపోజిట్ అంటే అన్ని రకాలు ఉండల్లా బాగుంటాయి అని చెప్పి అలా తీసుకున్నాం అనమాట. నెక్స్ట్ ఇది మామయ్య వాళ్ళ అత్తమ్మ వాళ్ళు వడి బియ్యం పెట్టారు, మా సైడ్ అలా ఉందంట అత్తమ్మ వాళ్ళు కూడా వడి బియ్యం అమ్మ వాళ్ళు. ఇంకొకటి ఏంటంటే వీళ్ళ గురించి చెప్పాల్సింది, మా సిరి తీసుకునేది కర్ణాటక బార్డర్ అనమాట. సో వాళ్ళు కర్ణాటక వాళ్ళే, కర్ణాటక కల్లా కొంచెం అత్త వాళ్ళు కూడా ఏమంటారు వడి బియ్యం పెడతారంట. సో వాళ్ళు వడి బియ్యం కోసం నా ఫేవరెట్ గ్రీన్ నిజంగా చాలా బాగున్నాయి. మా ఇంట్లో తెలుసా నలుగురు ఉంటే నలుగురికి గ్రీన్ శిశిరా లేదు, శిశిరా లేదు పింక్ అంటుంది. మా ఇంట్లో గ్రీన్ అంటే ఇష్టం, శారీ మాత్రం అదిరిపోయింది సరే చాలా బాగుంది కదా. ఇది కూడా క్రోసా వర్క్ నిజంగా చాలా అంటే చాలా బాగుంది. సేమ్ చాలా బాగున్నాయి అసలు, చాలా బాగుంది అసలు క్రోసా వర్క్ ఇది. కొంచెం కాస్ట్లీ కూడా బాగుంటుంది, అంటే మనం ప్రతిసారి వేయించుకోం కదా కొన్ని ఇంపార్టెంట్ సారీస్ తప్పదు మరి అసలు. ఇంకోటి గ్రీన్ రెడ్ అనేది మన సాంప్రదాయంలో భాగం కదా, మనం ఏదైనా శుభ సూచకానికి గ్రీన్ పచ్చదోర నల్ల అట్లా కడతాము. నెక్స్ట్ నేచర్ ఎన్విరాన్మెంట్ అవి కూడా గ్రీన్ లో ఉంటాయి, ఎందుకో పాజిటివ్ వైబ్స్ ఎల్లో అన్నా గ్రీన్ అన్నా రెడ్ అన్నా మంచిగా ఉంటుంది, చాలా బాగుంది సిరి. ఇప్పుడు చెప్పు నీకు వీటిలో ఏ బాగా అనిపించాయి? పింక్ అంటే రిసెప్షన్ రిసెప్షన్. సో దానికి బాగున్నాయి, ఏదన్నా రేటింగ్ ఎక్కువ ఏది తను తను బ్రైడల్ కి సెపరేట్ తెచ్చుకుంది ఏమంటారు జ్యువెలరీ నెక్స్ట్ రిసెప్షన్ కి వేరేగా తెచ్చుకుంది, అవి కూడా కావాలంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, అవి కూడా చూపించడానికి ట్రై చేస్తాం సరేనా. ఏం సరే చూపిస్తాం వాళ్ళకి, మీరు అడిగితేనే అండి అడగకుంటే ఏమొద్దు, ఎందుకంటే ఇవి చూపించాం కదా చాలండి. ఓకే ఈ శారీస్ ఇలా ఉన్నాయంటే ఇంకా బ్లౌజెస్ ఎలా ఉంటాయో అవి కూడా చూస్తారా మరి, కాకపోతే ఈ వీడియోలో కాదు ఇది కాబట్టి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాం ఓకేనా. ఐ హోప్ ఈ శారీ కలెక్షన్ మీకు బాగా నచ్చిందని అనుకుంటున్నాము. మీకు ఏది బాగా నచ్చింది ఏంటి అంటే కామెంట్ చేయాలి, కామెంట్ చేయండి ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.